हेलो हेलो एवरीवन, वेलकम टू माय चैनल अनलिमिटेड गपशप। सो डे टू ऑफ माय सिस्टर्स जर्नी हियर इज गोइंग टू स्टार्ट विथ सम फिजिकल फिटनेस फॉर श्योर। నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళని హ్యావ్ గాట్ దెమ్ టు బొటానికల్ గార్డెన్స్. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్ అండ్ నేను నా వీడియోస్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉన్నాను ద హోల్ టూర్ ఆఫ్ బొటానికల్ గార్డెన్స్. బట్ టుడేస్ వీడియో ఇస్ మెయిన్లీ ఫార్ అవర్ కిడ్స్ టు ఎంజాయ్ ద నేచర్ అండ్ బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. దిస్ ఇస్ డెఫినెట్లీ అ ప్లేస్ దట్ people who are coming from outside India can surely get your kids. So mem chakkaga ala nen meeku mottamu map trip anta chupisthanu kada and definitely some questions also. So day 2 mem ila start chesamu. I'll keep adding more and more videos and I'm going to ask her many and many more questions, so stay tuned. And we enter into the park. Memo vestune peacock ni kuda spot chesam and our kids were so very happy and vallu chakkaga peacock ni chustu enjoy chestu unnaru and mem ala nadustu unnamu. They were really having fun. So ikkada oka skating ki kuda place undi, akkada kuda vallani koncham safe teeskellamu and of course physical fitness an cheppa kabatti mem inka open gym ni baaga utilize chestunnamu. Literally everything we tried out, we made them do. They were also very happy. And enta mandi fitness enthusiasts ni chusi, it was all the more like a cherry on the top anamata maaku. We really had so much fun. It was very pleasant in the morning. And majji majjilo ila chinna hill laga, small hill laga unte ekki vegano ego vallato ila sardaga lost in the woods laga. And after all of that we were super tired and we ordered amazing food from Bikaner wala and we ended with some creamstone drinks. That was our lunch. Hello everyone, so my day 2 morning chusaru em chesamo dan tarvata ఫుల్గా మేము టైర్డ్ అయిపోయాం ఆఫ్టర్ ఆర్ బొటానికల్ గార్డెన్. సో వీ వెంట్ హ్యాడ్ అ వెరీ నైస్ లంచ్. నేను అది కూడా మీకోసం చిన్న అలా క్యాప్చర్ చేశాను. సో దట్ వాజ్ అవర్ లంచ్ అండ్ నౌ వీ ఆర్ గోయింగ్ టు ద మాల్. సో ఇది మా బ్యాచ్. కాస్త అందరూ అలా హాయ్ చెప్పండి అమ్మా. మా అబ్బాయి చాలా హ్యాపీగా వెనకాల లాస్ట్ మోస్ట్ సీట్ లోకి సెటిల్ అయిపోయాడు. ఇవాళ నుంచి వాడు అక్కడే కూర్చుంటాడట. అదనమాట వాడి కొత్త క్రేజ్ ప్రస్తుతానికి. సో వీఆర్ గోయింగ్ టు శరత్ సిటీ ఏఎంబి మాల్. ఐమ్ షూర్ చాలా మంది చూసే ఉండుంటారు, విజిట్ చేసే ఉండుంటారు. సో మేము ఇవాళ కొంచెం షాపింగ్ చేస్తూ పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఆల్సో చెప్పా కదా, ఐల్ బి ఆస్కింగ్ హర్ ఫ్యూ క్వశ్చన్స్ అని. సో టుడేస్ థీమ్, day 2's theme, what I thought is something like related to airport or related to travel, especially because of COVID. Since there are many restrictions, I just wanted to ask her, you know, what is the actual situation like? In Kandekan, almost 36 hours travel, yeah. Door to door 36 hours. 36 hours of travel with a kid, with grandparents, and ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్ లైక్ మాస్క్ కానీ టెస్ట్ కానీ. సో కొన్ని డీటెయిల్స్ తన అడుగుదాం అనుకున్నా, సో దట్ ఎవరైనా ఇప్పుడు ప్లాన్ చేసుకుని వస్తుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి. సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు హర్ సో దట్ షీ విల్ గివ్ అస్ అ గుడ్ ఓవర్ వ్యూ ఆఫ్ హౌ ద హోల్ జర్నీ ఈస్, వాట్ యూ షుడ్ ప్యాక్, వాట్ యూ షుడ్ నాట్ ప్యాక్, అండ్ మేబీ యు నో ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ కిడ్స్ దెన్ వాట్ ఆర్ ది ఎక్స్ట్రా సేఫ్టీ మెజర్స్ దట్ యూ షుడ్ టేక్ అని ఈ పాయింట్స్ మీద తను మీకు కవర్ చేయబోతుంది. సో చక్కగా వినండి. ఓకే, నేను మీకు మాల్ చూపిస్తాను అనుకున్నా. మాలా అనుకున్నది, అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అదనమాట మా పరిస్థితి కూడా. మేము హాయిగా ట్రావెల్ చేస్తూ ఒక వీడియో మాల్ లో, ఒక యునో నైస్ ప్లేస్ లో ఒక వీడియో అలా ప్లాన్ చేసుకున్నాం కానీ, బట్ వెన్ వీఆర్ విత్ కిడ్స్ వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. కాబట్టి యాజ్ యూజువల్ ఇట్ డిడ్ హ్యాపెన్. సో మేము శరత్ సిటీకి కూడా వెళ్ళలేదు ఎందుకంటే 3 లెవెల్స్ పార్కింగ్ ఫుల్ అయిపోయింది అండ్ వీ డిడ్ నాట్ వాంట్ టు రిస్క్ ఇట్, ఎస్పెషల్లీ విత్ కిడ్స్ అండ్ విత్ దిస్ న్యూ వేరియంట్ అలర్ట్ అండ్ న్యూ సిట్యుయేషన్. వీ రియలీ వర్ నాట్
prepared to go. More than prepared, it's like being cautious. Especially with them. And we good accordance of child, we don't want to really go. So I think that thought we plan changes is kunamo. అలా అని షాపింగ్ చేయకుండా మేము వస్తామా లేదు ఒకసారి బ్రెయిన్ లో షాపింగ్ చేసుకుంటే ఏదో షాపింగ్ చేయాలి కొనుక్కోవాల్సింది అందుకు మేము కొంచెము లెస్ క్రౌడెడ్ ప్లేస్ కి వెళ్దామని చెప్పి గచ్చిబౌలి సెంట్రల్ కి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాము నేను అది కూడా ఒక చిన్న బిట్ మీకోసం పెడతాను సో విత్ దట్ ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో కానీ మాది ఇప్పుడు వీడియో ఎలా అయిందంటే మిడ్ నైట్ కాఫీ పే చర్చ చాయ్ పే చర్చ లాగా అయిందన్నమాట మాది మై బికాస్ అవర్ కిడ్స్ ఆర్ ఆల్సో హ్యాపీలీ అస్లీప్ లేట్ అయినా పర్వాలేదు వి రియలీ వాంటెడ్ టు డూ దిస్ వీడియో అండ్ దెన్ గో టు బెడ్ అనమాట సో మనం కంటిన్యూ చేసుకుందాం ఎక్కడైతే మనం ఆపేసామో జస్ట్ క్యాజువల్లీ బికాస్ నేను నాకే ఒక క్యూరియాసిటీ ఉండింది అందరూ అమ్మో ఇప్పుడు రావాలి ట్రావెల్ చేయాలి అంటే చాలా మంది భయపడుతున్నారు కాబట్టి అండ్ బికాస్ షీ టుక్ దట్ రిస్క్ అండ్ డేరింగ్ స్టెప్ టు యునో కమ్ టు ఇండియా జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ది యాక్చువల్ రియాలిటీ ఇస్ అని చెప్పి సో ఓవరాల్ గా మాకు how was the journey and what were the main crucial points that people should really keep in mind before they travel నేను కూడా చాలా ఆలోచించాను కాంటెంప్లేట్ చేశాను బట్ డెఫినెట్ గా రావాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా అందరినీ చూడాలి అని ప్లాన్ చేసుకున్నాను జస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే అంత టీడియస్ గా ఆర్ స్ట్రెస్ఫుల్ గా అనిపించలేదు జస్ట్ ఐ థింక్ అన్ని డాక్యుమెంట్స్ అవి రెడీ పెట్టుకుని అండ్ దెన్ గెటింగ్ ది ఆర్టీపీసీఆర్ టెస్ట్ డన్ 72 hours బిఫోర్ అండ్ ఎయిర్ సువిధలోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ లోకి వెళ్ళి అన్ని ఫామ్ ఫిల్ చేసి కలర్ ప్రింట్ అవుట్స్ ఒకటి మాత్రం తీసుకోవాలి దే ఆర్ పర్టికులర్ అబౌట్ ఇట్ అండ్ దెన్ అండ్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ కార్డ్స్ కూడా కాపీస్ క్యారీ చేశాము అది జస్ట్ మేము ఎల్ఏ టు హైదరాబాద్ వచ్చాము కాబట్టి ఎల్ఏలో చూపించాల్సి వచ్చింది అండ్ అగైన్ అట్ హైదరాబాద్ మధ్యలో ట్రాన్సిట్ లో ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్ ఇట్ వాజ్ జస్ట్ సెక్యూరిటీ చెక్ ది అదర్ రికమెండేషన్ ఐ వుడ్ గివ్ ఇస్ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఫుడ్ ఇఫ్ యూ హ్యావ్ యంగర్ కిడ్స్ హూ నీడ్ ఫుడ్ ఫర్ ష్యూర్ ఒక సెపరేట్ బ్యాగ్ లో ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని అది సెక్యూరిటీ చెక్ లో నువ్వు సెపరేట్ గా పెట్టావంటే ఇట్ బి ఈజీ ఫర్ దెమ్ ఆల్సో టు స్కాన్ ద ఫుడ్ మిల్క్ కానీ బేబీ వాటర్ కానీ అవన్నీ అలౌ చేయడానికి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది దట్ వాజ్ ద సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ వాజ్ మా ఫ్లైట్ ఖతార్ ఎయిర్వేస్ 155 అరౌండ్ దట్ 2 AM ల్యాండ్ అయింది హైదరాబాద్ లో ఆస్ వాజ్ ది ఓన్లీ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అట్ దట్ టైమ్ అనమాట సో కస్టమ్స్ అది కూడా కొంచెం ఈజీ అయింది బికాస్ ఓన్లీ మా ఫ్లైట్ ప్యాసింజర్స్ ఉన్నారు బట్ వాట్ ఐ లెర్న్ ఇస్ ఎమిరేట్స్ అవి కొంచెం ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వస్తాయి వేర్ దేర్ ఆర్ అదర్ ఫ్లైట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ కొంచెం లైన్స్ లాంగర్ ఎక్స్పెక్ట్ చేయాలి సో బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ జస్ట్ బి ప్రిపేర్డ్ అని చెప్పి సో అదర్ దెన్ దాట్ ట్రావెల్ వాజ్ నాట్ హ్యాజిల్ ఫ్రీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాము బట్ ఇట్ వాజ్ ఓవరాల్ ఓకే సో దట్స్ నైస్ సో అంతే కంగారు పడక్కర్లేదు జస్ట్ దట్ ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా చేసుకుంటే అంతా బాగుంటుంది అండ్ రూల్స్ కూడా లక్కీలీ యునో థ్యాంక్ఫుల్లీ హర్ ల్యాండింగ్ అండ్ యునో ఆల్ దోస్ రెస్ట్రిక్షన్స్ వెరెంట్ ఇన్ ప్లేస్ బట్ నౌ ఇప్పుడు మళ్ళీ మారుతూనే ఉన్నాయి ఎవ్రీ నౌ అండ్ దెన్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఓ వేరియంట్స్ రూల్స్ మారుతున్నాయి కాబట్టి అవి ఏంటి అని మీరు తరువుగా ముందే చూసుకుని ప్లాన్ చేసుకోవడం ఇస్ రియలీ బెనిఫిషియల్ అండ్ ఐ థింక్ ప్రిటీ మచ్ అంతేనేమో కదా అంటే ఇట్ వాజ్ ఓకే యూ కెన్ స్టిల్ టేక్ ఓకే ఆఫ్కోర్స్ వీసా స్లాట్స్ మర్చిపోయాను వీసాస్ కూడా ఎవరికైనా యూనో స్టాంపింగ్ అవన్నీ ఉన్నాయంటే ముందే అవన్నీ కూడా మీరు బుక్ చేసుకుని వస్తే మీకు కూడా పీస్ ఆఫ్ మైండ్ తో హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు మీ ట్రిప్ ని ఎస్ సో మేము అలానే ఎంజాయ్ చేసుకుందాం అనుకుంటున్నాం సో మా డే 2 ఇలా ఎండ్ అయిందనమాట రకరకాల ఈవెంట్స్ అన్ని ఒక్కొక్కసారి అన్ప్లాన్డ్ అవుతుంటాయి బట్ దట్ ఇస్ ఫర్ అవర్ గుడ్ అండ్ వీఆర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ మానవసరంగా క్రౌడ్ లోకి వెళ్ళేకంటే ఇంకా ముందు ముందు తన ట్రిప్ ఎలా ఉండబోతుందో ఏంటి అన్నది నాకు తెలియదు చూడాలి ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాం అండ్ బై ద వే ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఆర్ టాపిక్స్ దట్ యు రియల్లీ వాంటెడ్ అస్ టు చాట్ అబౌట్ ఆర్ టాక్ అబౌట్ ఆర్ ఇఫ్ ఎనీథింగ్ యునో ఇన్ స్పెసిఫిక్ please do drop all of your comments yes tapakunda please do like share and subscribe ival vip ni so bye everyone bye some of the best memories captured anipinchindi we age malli raadu pillalu again you know by the time we meet next time we all might again be
grow up, right? So we just wanted to make as much fun as possible. So ala chakkaga beautiful pictures, forever memories, and this was our small trip in the mall. All the three sisters reunited after a very long time on Matamaku. So we were so happy. We really needed this time. Until next time, people, signing off.